మరి కుదరవు నువ్వు బాబు సిల్లు కడతాడు బర్రెల పోలీస్ గాడ్ భర కుట్టిగా మంచిగా తమకాయ జరుపులాగు బాణు బీ బాణు పది జరుపులా రోజు రేచి బీ బాణు అనుకున్నా టాటికర జుకరకు మస్తు బ్రహ్మానంద ఏ తప్పు సంవత్సరాలు సమలో కనుక గణపూర్ణ చేసేవారు పై పౌనే నాయరావు అప్పు అతను కసనా నీ నా కొడుకు కొడుకు నాకు అభిమానంగా నాకు మందుకు డబ్బులు ఇస్తాడు నాకు మంచిగా చేస్తాడని వచ్చిన కూణుతారు కొడుకు కొడుకును సక్రాన్య రంజన్ నాయకుని మనోడివి సక్రాన్య నాయకు కొడుకు కొడుకుకి నాకు ఏమవుతావు నాకు కూడా కొడుకు అవుతావు మనోడు అవుతావు మన నామ కాయ రవి నాయక్ రవి నాయక్ రవీందర్ రాథోడ్ రవి రాథోడు రాథోడు ఎక్కడ ఉన్నావు నువ్వు సత్యపల్లిలో ఏరియాలో ఉన్నావు పాలంచేపులు అయితే అక్కడికి నేను సాచి మన ఫోన్ నంబర్ లగ్గద్దా బాబు జనజన ఫోన్ కరు బాగున్నారా బాగున్నారా అనుకుని కూర్చో సాచి లగ్గద బాబు మన నంబర్ లగ్గలే తానే మంచి మోతికి ఎవరికి మోతి డగరికి నిలబడలా శబ్దం మందు సాయంత్రం పీతు సాయంత్రం కుం కాలే తు పిచ్చి పిలు సమకరకు కొని తన బాజు కాయకి కేర్ బాజు తెరాడి బాజు బాజు కొని ఝమ్కు ఝమ్కు కాయకి మింద్రా మింద్రా కలుచు నాకు కసనా దిలాం మాంగోతే కామి చెని దామి చెని కామ్ కరవంతు కామ్ కరవని సినిమా దాంగున కాయి కాయికి తోన సినిమా దాంగున కోగాయి తో ఐది మకాయి కో కమ్ కమ్ ఆ ఒక సమణ ఘూరి మంచిగా తెలియదు సినిమా దశరూపీ 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 చాలా పెద్ద ఈదా చేని చేని కనుక దశరూపీ తిని దాని తడికేవాడు హలిమా దాని దిక్కే చాలా పేడా దూరి కనుక దాని పిసా మాలిదో పేడా దూరు వచ్చాడు ఈ కాయ కాదు కాయ కాదో సినిమా దాని తగలేండి కాయ సినిమా అయి అమ్మాయే సన్నగా అరణే నవ్వగా కుర్రోళ్ళి మతి తప్పి మంచాల పడతారే అబ్బో వెరీ గుడ్
తరి కథ తరి కథ చిలుక కొట్టుడు కొడితే చిన్నదాన్న నీ సగసంత నా కిరికినే పగురుదాన్న. తోను మారోకరావు మనకోగొని మా నాగు మా నా మనవడు హెడ్ కానిస్టేబుల్ అని తుక్కోగొని చంద్రగారు కొని ఏదాడ ఉన్నాం కానీ రామ్లింగారి పెట్టానా బద్దలు చెప్పడం రామ్లింగారి పెట్టానా ఊసే టోపీ కలిగిన ఫరేనే ఏదాడ ఫోన్ మధ్యలో బరి వదికిదావు నువ్వు రామ్లింగా కొడుకు ఈమ్లా కొడుకున్నా నాకు నా ముందు బరికిరాదు నువ్వు అమ్ముతా అంటే అమ్ము లేకుంటే లేదని చెప్పు నువ్వు నాటకాలు తింకోరు ఆంబార్ బాగా చేసుకొని కోదాడ మన అడ్రస్ కేర్ సవర్ ఫోన్ కర్ మన నాకు ఫోన్ నెంబర్ నెంబర్ లేకతే నెంబర్ గోగుమిలుసు మా సార్ వస్తాడు నా కొడుకు వస్తాడు తప్ప టప్ప ఆడిస్తాడు రే బేకు నెంబర్ నెంబర్ చాలా కూకరే సారీ సరే ఇదే అప్పుడు పెళ్లి బాస్కెట్తో పెళ్లివే ఆచపలే గోరపండి పెళ్లి బాస్కెట్తో కసన పెళ్లి ఫిర్కరేసి మూతిని కలిసి పేసి మార్చుకొని మాట్లాడు డ్రైవర్ నువ్వే నన్ను కానిస్టేపే కానీ నేను అర్థం చెప్తా ఇగో ఇప్పుడు ఈ అమ్మాయికి మనం మాట్లాడినాం ఫలాని అమ్మాయి ఉంది ఫలాని బాబు ఉండని అదండి పెద్ద మనుషులు అయితే మరి ఎన్ని లక్షలు ఇస్తారని అంటారు వాళ్ళు ఈ మధ్యలు అయితే 2 లక్షలను ఒక బంగారం తులం బంగారం పెడతారట వాళ్ళు పేదలు సేదలు అని అని అంటారు అన్నప్పుడు మనం ఏం చేయాలి అగమ్మా మనం ఏం చేయాలి పలాని పిల్లందట మరి పోదామా మరి చూద్దామా సక్రామ అని సక్రామ అంటాం అన్నాక సరే పోదాం బాబాయ్ పా అని పోతాం ఒకే అడిగి పోగానే మనం మంచాలు వేస్తారు మంచాలు వేసి కుర్జీలు వేస్తారు కుర్జీలు వేసినాక మనం మాట్లాడి మరి ఏంది పిల్ల పిల్లగాడు మాట్లాడి మరి పిల్ల ఏం పని చేస్తుంది ఇంట్లో పని చేస్తుందా బయట పని చేస్తుందా రొట్టెలు చేస్తుందా కూర చేస్తుందా అని అడుగుతాం ఏ రొట్టెలు చేస్తుంది అని చేస్తుంది మరి పిల్ల ఎట్టనా పనికి పోద్దా మరి కూలినాలి పోద్దా ఎటు పోదు మా చెల్లె మంచిది మంచిగా ఉందనే మరి ఎంత ఇస్తారు అది ఎంత ఇస్తాను అంటే 2 లక్షలు ఇస్తాం మరి బాపతులు ఏం పెడతారు మీరు సొమ్ములు 2 తులాలు బంగారం కాళ్ళ పట్టీలు అవి పెడతాం వాండి కనుక ఇంకేదేదన్నా చెప్పచ్చా ఓకే 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 అమ్మ నాకు పప్పు అన్నం కలవు ఫస్ట్ బాగుంటుంది.